आंध्र प्रदेश राष्ट्रंलो करोना वायरस पारिशुद्ध्यंलोनू विदेशालनुंची वच्चिन वारिनी गुर्तिंचडंलोनू राष्ट्रंलो रेंडव स्थानंलो रामचंद्रपुरम कॉर्पोरेशन उंडडं गमनार्हमनि तूर्पु गोदावरी जिल्ला रामचंद्रपुरम कमिश्नर टी राजगोपाल अन्नारु। రాష్ట్రంలో ఐవీఆర్ఎల్ అనే ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ నుండి వివిధ మార్గాల్లో వివిధ సర్వేల ద్వారా ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలవగా రెండవ స్థానం రామచంద్రపురం అని కమిషనర్ పేర్కొన్నారు। స్థానిక ఎమ్మెల్యే చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో కలిసి ఆయన సూచనలతో పారిశుద్ధ్యం ప్రజారోగ్యం తదితర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఈ ఘనత దక్కిందని ఈ సందర్భంగా కమిషనర్ రాజగోపాల్ 19 న్యూస్ కి తెలిపారు। మన రామచంద్రపురం మున్సిపాలిటీ ఈరోజు రాష్ట్రంలో రెండవ స్థానం రావడంలో మీ కృషి చాలా ఉందని చెప్పి పట్టణంలో అంతా ప్రశంసలు వస్తున్నాయి। అయితే దీనికి మీరు పార్టీ కార్మికులని ఇతర అధికారులను ఎలాగ సమన్వయం చేసుకుని ఎలాగ సాధించగలిగారు? ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు ఆదేశాలు ప్రకారము మన రామచంద్రపురం మున్సిపాలిటీ నందు పారిశుద్ధ్య కార్మికులు అలాగే మన సెక్రటరీస్ వాలంటీర్స్ మా సహోద్యోగులు అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక యూనిఫామ్గా ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ యాక్షన్ ప్రకారంగా ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది। దీనిలో భాగంగానే శానిటేషన్ సెక్రటరీస్ ద్వారా బ్లీచింగ్ లైము డిస్ఇన్ఫెక్షన్ అదేవిధంగా హైపోక్లోరిక్ సొల్యూషను ప్రతి ఇంటి దగ్గర కూడా స్ప్రే చేయించడం వీధిలో ఎక్కడా కూడా అపరిశుభ్రత వాతావరణం లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్టు చెత్త చెదా రోడ్డు మీద వేయకుండా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ సాగ్రిగేషన్ చేయడం జరిగింది। అలాగే కాంపాక్ట్ బిన్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు డిస్పోజల్ చేసి బ్లీచింగ్ సున్నంతో డిస్ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది। ఈ వేసవికాలంలో ఈ కాలంలో ఉన్న పూడికలను కూడా తీయించడం మెయిన్ రోడ్లో పూడికలు తీయించడం జరిగింది। దీనివల్ల ఎక్కడా కూడా నీరు స్టాగ్నేట్ అవ్వకుండా వ్యాధులు ప్రబలకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందుకు అదేవిధంగా ప్రజలు కూడా సహకరించి మార్కెట్ను క్లౌడింగ్ ఉన్న మార్కెట్ను మన గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మన కాలేజీ గ్రౌండ్ మార్పు చేయడం జరిగింది। అక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కాయగూరలు కొనుగోలు చేయడం జరుగుతుంది। అలాగే ఫిష్ మార్కెట్లో కూడా ప్రతి శనివారం ఆదివారం కూడా మార్కెట్ క్లోజ్ చేసి డిస్టెన్స్ను మెయింటైన్ చేసి అక్కడ కూడా వ్యాపారం కొనసాగించడం జరుగుతుంది। ఇటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఐవీఆర్ఎల్ మనకు అక్కడ గుంటూరు నుంచి వాళ్ళు ఈ సర్వే చేయడం జరిగింది। రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీల్లో కూడా మన మున్సిపాలిటీ టాప్ 2లో ఉండడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది। మాకు కూడా ప్రజలతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో అప్పటి వరకు మన కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా మనం నిరోధించిన చర్యలు తీసుకుంటున్నాము। రాబోయే క్వారంటైన్ రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా మనము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం। అలాగే లాక్డౌన్ సంబంధించి మీరు చాలా ఖచ్చితత్వంతో పనిచేశారు, వాళ్ళతోటి సమన్వయం చేసుకుంటూ వైద్య ఆరోగ్య శాఖను మీరు ఎలా సమన్వయం చేయగలిగారు? వైద్య మన డాక్టర్స్ కూడా మనకి మన 12 సచివాలయాలకి 7 డాక్టర్స్ మనం నియమించడం జరిగింది। అలాగే హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తల ద్వారా మనము వాలంటీర్స్ సెక్రటరీల ద్వారా ఇంటింటే సర్వే చేసి ఎక్కడ ఏ వ్యాధిగ్రస్తులు ఎక్కడ ఉన్నారో అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది। జలుబు జ్వరం అలాగే దగ్గు ఇటువంటి వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మనం మెడికల్ ఆఫీసర్ ద్వారా హెల్త్ సెక్రటరీ ద్వారా డాక్టర్స్ ద్వారా టెస్ట్ చేయించి అది పైకి పంపించడం జరిగింది। మనకి ఇప్పటి వరకు పంపిన రిపోర్ట్లన్నీ నెగిటివ్ రిపోర్ట్స్ రావడం జరిగింది। ప్రస్తుతానికి రామచంద్రపురం మున్సిపాలిటీలో ఎటువంటి కరోనా వ్యాధులు నమోదు కాలేదని చెప్పేసి తెలియజేస్తాం।